ఈ ప్లేస్లోనే మేము బాత్రూమ్ కట్టేది. ఫ్రెండ్స్, మా బాత్రూమ్ చూపిస్తాను, రండి. పేదవాళ్ళ బాత్రూమ్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో, లెటిన్ కూడా లేకుండా ఎక్కడో ఆర్బైట్కి వెళ్తారు స్నానం చేయడానికి. ఎలాంటి బాత్రూమ్ చూపిస్తాను. ఇది వాటర్ వచ్చే పైపు, మున్సిపాలిటీ నీళ్ళే వస్తాయి, దగ్గరగా ఉంది కాబట్టి అదే బాత్రూంలో కూడా అందుతుంది ఆ పైపు. నీళ్ళు అయితే బాగలేకుండా పట్టేసుకుంటాము. బాత్రూమ్ అయితే చూడండి, కట్టించుకున్నాను ఆ బాత్రూము. అది కూడా లేదు ఫస్ట్, ఇప్పుడు నేను కట్టించుకున్నాను అన్నమాట. చూడండి, ఈ తడిచులతో వేరే వాళ్ళని అడిగి కట్టించుకున్నాను. 300 తీసుకున్నారు, ఆ 2 తడికలు ఎట్టో కట్టారు పాపం. 300 వచ్చి కట్టించుకున్నా. ఒక పక్కేమో సాప కట్టారు ఆయన, ఆ కట్టిన ఆయన 2 తడికలు తీసుకొచ్చి అట్టెట్ట పెట్టేశాడు. ఎట్ట కట్టలే అవసరాన్ని పాపం కట్టాడు. అది కూడా లేకుండా అవసరం పడేదానికంటే స్నానాలు బాత్రూమ్ పిలిచాడు. టాయిలెట్గా అయితే ఇక్కడ అంతా అడవి కాబట్టి ఓపెన్గా వెళ్ళిపోతారు. ఇదే మా బాత్రూమ్ టూర్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మీకు చూపించాలని చూపించా అన్ని షేర్. పేదవాళ్ళ బాత్రూమ్స్ ఇలాగే ఉంటాయి, ఎన్ని కష్టాలు.